నీరవ్ మోదీ బ్యాంకులనే కాదు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వదలలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా షాక్ ఇచ్చారు. ఎలా అంటారా? ఈ వీడియో చూడండి. వజ్రాలు బంగారంతో ఆభరణాల తయారీ రంగంలో ఉన్న నీరవ్ మోదీకు 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల జేమ్స్ సెజ్ లో 171 ఎకరాలు కేటాయించారు. నీరవ్ మోదీ కుటుంబం 2 తరాలుగా వజ్రాల ప్రాసెసింగ్ వ్యాపారంలో ఉంది. బెల్జియంలోని యాంట్వెర్ప్ వజ్రాల వ్యాపారానికి రాజధాని. నీరవ్ కుటుంబీకులు బంధుగణం ఇక్కడ స్థిరపడ్డారు. నీరవ్ మోదీ తామీ భూమిని విదేశాల నుంచి వజ్రాలను ముత్యాలను దిగుమతి చేసుకుని ఆభరణాలు తయారు చేసి తిరిగి ఎగుమతి చేస్తామని, ఈ ప్రక్రియ ద్వారా సుమారు 3,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తామని అప్పటి ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అయితే నీరవ్కు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూమిలో 58 ఎకరాలు రక్షణ శాఖకు సంబంధించి కావటంతో వివాదం తలెత్తింది. దీంతో 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మిగతా 94 ఎకరాలను అలాగే మరో 18 ఎకరాలను నీరవ్ మోదీ కంపెనీకి కేటాయించారు. ఈ 18 ఎకరాల కేటాయింపు అయితే జరిగింది గాని నీరవ్ మోదీ పేరు మీద రిజిస్టర్ కాలేదు. అయితే 94 ఎకరాల్లో కేవలం 19 ఎకరాల్లో మాత్రమే నీరవ్ భవనాలు నిర్మించారు. 300 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వం కేటాయించిన భూమిని తనఖా పెట్టి ఎల్ఐసి నుంచి 122 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యాపారం జరుగుతున్నట్టు చూపించేవారు. నీరవ్ కుంభకోణం బయటికి రావడంతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక శాఖ రావిలాల సెజ్ లో నీరవ్ మోదీ వ్యాపారంపై దృష్టి సారించి అక్కడ అనేక ఉల్లంఘనలు జరిగినట్టుగా కనుగొంది. భూమిని మొత్తం వాడుకోకపోవటం, హామీ ఇచ్చినట్టుగా ఉపాధి కల్పించకపోవటం, వ్యాపారం జరుగుతున్నట్టుగా ప్రభుత్వానికి దొంగలెక్కలు చెప్పడం, పైగా ఇదే భూమిపై రుణం తీసుకుని ఈ వ్యాపారానికి పూర్తిగా వాడకపోవటం, ఇలా అనేక విధాలుగా ఒప్పందాన్ని మోదీ ఉల్లంఘించారు. ఈ విషయంపై టీఎస్ఐఐసి ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం ప్రారంభించగా రుణమిచ్చిన ఎల్ఐసి ఈ భూమిపై తమకు హక్కుందని వాదిస్తోంది. అయితే మోదీ కుంభకోణం బయటపడే వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు మేల్కోలేదో, ఇలాంటి ఉల్లంఘనలు ఇంకా ఎన్నున్నాయో అనేవి జవాబు లేని ప్రశ్నలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.